సంగారెడ్డి జిల్లాతో తనకు అనుబంధం ఉన్నదని ఆయన గుర్తు చేసుకున్నారు. జిల్లా పోలీస్ యంత్రాంగం నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ గారు బాధ్యతలను స్వీకరించారు. ప్రభుత్వం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు పోస్ట్ ఇచ్చింది. దాని అనుసంధానంగా ఈ రోజు జైలు రావడం జరిగింది. ప్రభుత్వం నా మీద నమ్మకంతో గౌరవ సీఎం గారు ఆశీస్సులతో ఈరోజు వచ్చి ఆర్డర్ తీసుకోవడం జరిగింది. నా యొక్క ప్రధాన ఎజెండా అనుకుంటే ప్రభుత్వ పథకాలే ప్రధాన ఎజెండా, అదే ప్రాధాన్యత. ఆ ప్రభుత్వ పథకాలని సమర్థవంతంగా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి ప్రజలు చేరే విషయం క్రమంలో ఖచ్చితంగా మా అధికారులని జిల్లా యంత్రాంగాన్ని సమర్థం చేస్తూ ఇక్కడ గౌరవ మంత్రివర్యులు కృష్ణరావు గారు అదేవిధంగా ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఒక టీం వర్క్గా ఈ జిల్లా అభివృద్ధి చేసే భాగంలో మా జిల్లా అధికారులు ఒక టీంగా వారికి సహకారం ఇస్తూ ఈ జిల్లాని సర్వతోముఖాభివృద్ధికి పాటుపడే విధంగా అయ్యే విధంగా మా జిల్లా యంత్రాంగం వారికి పూర్తి సహకారం ఉంటుందని వారికి కూడా మరి ఖచ్చితంగా మరి జిల్లాలో మంచి జిల్లా ఒక హైవే ఉన్నాయి, అదేవిధంగా అర్బన్ అండ్ రూరల్ రెండు కలిసి ఉన్న జిల్లా. నాకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్రెడీ చేసిన అనుభవం చేసేగా, కాబట్టి వెంటనే ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని వెంటనే ప్రజల దగ్గర తీసుకునే విధంగా చేస్తాం. మీకు తెలుసు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఈరోజు పల్లె ప్రగతి జరుగుతూ ఉంది, పట్టణ ప్రగతి జరుగుతూ ఉంది. అదేవిధంగా కళ్యాణలక్ష్మి, షాది ముబారక్, ఆరోగ్య లక్ష్మి, అదేవిధంగా ఆసరా పెన్షన్స్, రైతు బిడ్డలు, రైతు బీమా, అదేవిధంగా మరి ఈ వ్యవసాయము ప్రస్తుత అన్ని సమీకృతంతో జిల్లా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ సమగ్ర అభివృద్ధి కోసం అది ప్రజా సంక్షేమ కార్యక్రమాన్ని ఆయుధంగా చేసుకొని ఆ సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజలు చేరే విధంగా ప్రయత్నం చేస్తారని. ఇది వాటి బుల్లెట్ న్యూస్. మరో బుల్లెట్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.